चंद्रमुखी। रंडी वच्ची आ भद्रावति की नच्च जेपी ना पेल्ली जरिपिंचंडी। మీరేం కోరుకుంటున్నారో నేను అదే కోరుకుంటున్నాను। మీరేలా కన్విన్స్ చేస్తారో నాకు తెలియదు। నాకు కావాల్సింది మణికంఠతో నా పెళ్లి జరగటం। ఆఫ్ కోర్స్ మీకు అదే కావాలనుకో। ఈ పిల్లంటరా బాబు, పెళ్లి చెడిపోయింది గండం గట్టికింద అనుకోకుండా మళ్ళీ ఆ మణికంఠ గారితో పెళ్లి జరిపించమని అడుగుతేంటి? అసలు ఈ పిల్లే అర్థం అవట్లా। ఏం యశోదరా వచ్చి అడుగుతావా? అడగాల్సిన అవసరం లేదు మేనక। నీ పెళ్లి మణికంఠతోనే జరుగుతుంది। వాడు నిన్నంత ఈజీగా వదిలేపెట్టడు। ఆ భద్రావతి కూడా వాడి ఇష్టాన్ని కాదనలేదు। ఎక్కడో ఏదో జరిగింది, అది నీ వల్లేనని అనుమానంగా ఉంది। అతి రుజువైనప్పుడు తెలుస్తుంది నీకు టార్చర్ అంటే ఏంటో। నువ్వు తెలివిగా ఈ పెళ్ళిని ఆపాను అని అనుకుంటున్నావు, కానీ ఆ సంబరం నీకు ఎక్కువ రోజులు ఉండదు। ఎందుకంటే భద్రావతి మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది, అప్పుడు నువ్వు తప్పించుకోలేవు। ప్రేమించిన వాడికి దూరమై ప్రేమించే వాళ్ళకి దూరమై ఆ భద్రావతి దగ్గర ఒక పని మనిషిలా బ్రతుకుతూ నరకం అనుభవిస్తావు। ఆల్ ది బెస్ట్, నీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను। బట్ 24 అవర్స్ టైం మాత్రమే ఉంది। ఈ లోగా పెళ్లి జరగకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని భద్రావతికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వచ్చాను। కానీ భద్రావతికి అంత ఈజీ కాదు, తనకుండే ప్రాబ్లమ్స్ తనకే ఉన్నాయి। అబ్బా, నువ్వే ఒక పెద్ద ప్రాబ్లం వే, అది తెలుసుకోకుండా భద్రావతి నిన్ను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంది। నాకు తెలిసి నువ్వే ఏదో డిస్క్ అడిచి పెళ్లి ఆపిచ్చుంటావు। యశోదరా, నీకు నీ సాడిస్ట్ కూతురికి ఓడిపోయే ముందు గెలవడానికి ఒక్క అవకాశం ఇస్తున్నాను, ప్రయత్నించండి। తప్పకుండా ప్రయత్నిస్తారు అని నాకు తెలుసు, నాకు అదే కావాలి। గుడ్ లక్। ఎల్లండి ఎల్లండి, మీరు టైం ఇచ్చినంత మాత్రాన ఓ ఎగేసుకుంటా వచ్చి మీ పెళ్ళి ఆపేంత ధైర్యం ఇక్కడ ఎవడకి సచ్చిందని? ఇక్కడ ఆల్రెడీ అది వచ్చి ఫుల్ గా టెన్షన్ పెట్టి వెళ్ళింది, దానికి ఆజ్యం పోస్తూ నువ్వెందుకు మమ్మల్ని హింసిస్తావు? ఏంటి జలజైది, ఇలా ట్విస్ట్ చెల్లిందంటే అదే పెళ్లి చేయమని మనల్ని అడుగుతుందేంటే? నాకు అదే అర్థం కావడం లేదమ్మా, అదేదో రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది। ఏమండి ఆలోచించి లాభం లేదు, అక్కడ భద్రావతికే టైం ఇచ్చింది మేనక, ఆ టైం దాటితే మీ టైం ఫిక్స్ చేస్తే ముందు అది ఆలోచించండి। నోరు మూసుకుని ఉండకపోతే నీ డెత్ డేట్ నేను ఫిక్స్ చేస్తాను ఇక్కడే। నువ్వు కాదే, పైన నోడు డిసైడ్ చేస్తాడు। మనకి ఛాలెంజ్ చేసి వెళ్ళిందంటే పెళ్లి పెళ్లి చేయమని అడుగుతుందంటే ఏదో చేసింది, ఏదో గట్టి ప్లానే వేసింది, అందుకే అంత కాన్ఫిడెంట్ గా ఉంది। ఏందన్నా అందరినీ పిలిపించి ఏం మాట్లాడకుండా అట్లుండవు? ట్రై, ఇప్పటి వరకు నేనన్నీ అక్క చెప్పినట్టే విన్నా, అక్క చెప్పినట్టే చేశా, ఏ విషయంలోనూ అక్కకి ఎదురు చెప్పలే। ఇప్పుడు ఏమైందన్నా,
అక్కకి వ్యతిరేకంగా చేయలేదు కదా, ఎందుకు అట్లా ఉండావు? కానీ ఇప్పుడు చేయబోతున్నారా? ఏందన్నది? అక్కకి తెలియకుండా బుజ్జమ్మని పెళ్లి చేసుకోబోతాడా? ఏందన్నా కారణం లేకుండా అక్క పెళ్లి ఆపదు? మరి ఆ కారణం ఏందో తెలుసుకోకుండా ఎట్ట పెళ్లి చేసుకుంటావన్నా? ఈ సమయంలో అక్కకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం అంత మంచిది కాదన్నా. కానీ తప్పదురా, లేదంటే బుజ్జమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పింది. తన ఇంట్లోంచి వెళ్ళిపోతే సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. నా ఆశలన్నీ కళ్ళగానే మిగిలిపోతాయిరా అన్నా. అక్కయ్యే పెళ్లి ఆపింది, అక్కనే ఎదిరించి నువ్వు పెళ్లి చేసుకుంటే మన పరువు పోతుందన్నా. పైగా నువ్వే చెప్తుండవు, ఇంతవరకు అక్కకు ఎదురు తిరగలేదనే. ఇప్పుడు నువ్వు ఎదురు తిరిగితే అక్క బాధపడుతుంది కదన్నా. మీరు చెప్పింది కూడా కరెక్టేరా, కానీ బుజ్జమ్మని వదులుకోలేను. అక్కేమో పెళ్ళి ఎందుకు ఆపినదో చెప్పదు, బుజ్జమ్మేమో పెళ్లి జరగకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్తాంది. నాకు బుజ్జమ్మని పెళ్లి చేసుకోవడం తప్ప ఏరే మార్గం కనిపించట్లేదురా. పెళ్లి చేసుకున్నాక అక్కకి చెప్తా. ముందు కోపడ్డా, తర్వాత నన్ను అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుండాది. అదే నిజమే అన్నా, కానీ అక్క బాధపడుతుందేమోనని మాకు బాధగా ఉందన్నా. ఏం కాదురా, పెండ్లైతే అన్నీ సర్దుకుంటాయి. బుజ్జమ్మతో నేను మాట్లాడతా. అక్కకి తెలియకుండా ఈ పెండ్లు జరగాలి. నేను చెప్పేంతవరకు ఎవరికి తెలియకూడదు. సరే వెళ్ళి పడుకోండి. పండి బుజ్జమ్మా, 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 ఏంటి మణికంట ఈ టైంలో వచ్చావేంటి? ఏం జరిగింది? నీతో కొంచెం మాట్లాడాలి బుజ్జమ్మా. దేని గురించి మణికంట? ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా బుజ్జమ్మా? నీకు ప్రాబ్లమా? ఏమైంది? వదినతో చెప్పావా? వదిన ఇంట్లో లేదా? అందరూ ఉన్నారు బుజ్జమ్మా, కానీ నా మనసే బాగోలేదు. ఏం జరుగుతుందో ఏమో అని చాలా టెన్షన్గా ఉండదు. నాకేమీ అర్థం కావట్లేదు మణికంట, కొంచెం క్లారిటీగా చెప్పు. తెల్లారితే నువ్వు ఇచ్చిన టైం అయిపోద్ది కదా బుజ్జమ్మా. ఇంతవరకు అక్క ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. అక్క ఒప్పుకోపోతే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోతావు అన్న ఆలోచన నన్ను బాగా ఏదిస్తాడు. అది నువ్వు నాకు దక్కవేమో అని భయంగా ఉంది బుజ్జమ్మా. అక్కను చూస్తుంటేనేమో ఒప్పుకునేలా కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు మణికంట? నేను నిన్ను వదులుకోలేను బుజ్జమ్మా, అందుకే ఒక నిర్ణయం తీసుకున్నా, అది చెప్పడానికి వచ్చా. ఏంటి మణికంట అది? అక్కకి తెలియకుండా నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడా? ఏం మాట్లాడుతున్నావు మణికంట? నాకు ఏరే మార్గం కనిపించట్లేదు బుజ్జమ్మా. అక్కేమో పెళ్లికి ఒప్పుకోదు, నేనేమో నిన్ను వదులుకోలేను. అందుకే
నిన్ను రహస్యంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా. తర్వాత అక్కకి తెలిసిన రెండు రోజులు కోపడ్డది, తర్వాత నెమ్మదిగా తనే అర్థం చేసుకుంటది. పద బుజ్జమ్మ, ఎవరికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వదిలే మణికంట. బుజ్జమ్మ బుజ్జమ్మ బుజ్జమ్మ. సారీ మణికంట, నేను కోరుకున్నది ఇది కాదు. నిన్ను దొంగతనంగా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేంటి బుజ్జమ్మ, అక్కడ అక్క ఒప్పుకోదు, ఇక్కడ నువ్వు ఒప్పుకోవు. ఇంకెట్ట ఈ పెళ్లి జరిగేది? నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పట్లేదు మణికంట. ఆ పెళ్లి మీ అక్క సమక్షంలో జరగాలి అంటున్నాను. అక్క ఒప్పుకోదు బుజ్జమ్మ. ఒప్పుకోవాలి మణికంట, లేకపోతే ఈ పెళ్లి జరగదు. ఏంటి బుజ్జమ్మ, అన్ని తెలుసుకోవడం విట మాట్లాడతావండి. ఈ విషయం అక్కకి తెలియకూడదు, తెలుస్తున్నా నాకు దక్కు. నువ్వెన్నైనా చెప్పు మణికంట, నువ్వెంతగా అరిచి గీ పెట్టినా సరే నేను నీ మాట వినను. అది కాదు బుజ్జమ్మ. ఇంకేం చెప్పొద్దు మణికంట, మీ అక్క అంగీకారంతోనే ఉదయం 8 గంటల్లోపు మన పెళ్లి జరగాలి, లేదంటే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. మణికంట, ఏంద్రా అంత గట్టిగా మాట్లాడతాండా? ఏం లేదక్క. ఏం లేదంటాండా? ఎందుకంత గట్టిగా అరుస్తాండా? ఏంది మేనక, నువ్వు కూడా మౌనంగా ఉండవేంది? ఏం లేదక్క. ఏం లేదని చెప్తున్నా కదా. రే, నీ మాటల్లోనే తెలుస్తా ఉండదురా ఏదో ఉండాదని. మేనక, ఏం దీడిట తడబడతా ఉండాడు? నువ్వైనా చెప్పు మేనక. నువ్వు పెళ్లి ఒప్పుకోవడం లేదని నీకు తెలియకుండా పెళ్లి చేసుకుందాం అంటున్నాడు వదిన. ఏంది మేనక నువ్వు వంట అండేది? నా తమ్ముడట్ట అండు. ఏంద్రా, మేనక చెప్పేది నిజమేనా? మణికంట అలా అనడంలో తప్పులేదు వదిన. నువ్వు పెళ్లి ఒప్పుకోనంత మాత్రాన అతను ప్రేమని చంపుకోలేడుగా. అందుకే నీకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని నేనే వద్దు అన్నాను. ఏంద్రా ఇది, నువ్వు నాకు తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటాండావా? ఏమైంద్రా నీకు? నన్ను క్షమించక్క. బుజ్జమ్మ పెళ్లి జరగకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నది కదా, అందుకే ఏం చేయాలో అర్థం కాక. అందుకని నాకే తెలియకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటాండావా? ఎందుకురా, ఎందుకింత తొందరపాటు నిర్ణయం తీసుకుంటాండావు? నేను మీ పెళ్లి చేయనని చెప్పినానా? అనుకోని సమస్య వచ్చినది కాబట్టి, అదేందో మీ ఇద్దరికీ చెప్పలేను కాబట్టి మీ పెళ్లిని వాయిదా వేసినాను. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను అనుకోలేదురా. నువ్వు ప్రేమించావని తెలియగానే శత్రువు బిడ్డను కూడా చూడకుండా
నీకు మేనకనిచ్చి పెళ్లి చేస్తాననే మాటిచ్చినాను కదరా, మర్చిపోయావా? ఏం మేనక, నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుండదా? మరెందుకు మేనక, ఇడు ఇడు ఇట్టంటి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు? బాధగా ఉండదురా, నువ్వు ఇట్టా చేస్తావనుకోలేదు. ఈ అక్క మనసుని అర్థం చేసుకోలేకపోయావు. అక్క నన్ను క్షమించక్క, బుజ్జం ఎక్కడ దూరం అయిపోద్దని కంగారు ఇట్ట చేసినా గాని నేను తక్కువ చేయాలని కాదక్క. బుజ్జం ఒకసారి గడప దాటితే తిరిగి రాదని, తను వెళ్లకుండా ఉండాలంటే ఈ పెళ్లి జరగాలి కాబట్టి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నా. బుజ్జమ్మ లేకుండా నేను బతకలేనక్క. అంటే నీ కాబోయే పెండ్లం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాందని నీ అక్కనే కాదని అనుకున్నావన్నమాట. ఇంత చిన్న విషయానికి నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావా? తమ్ముడు, ఈ అక్కకి మిగిలింది నువ్వు ఒక్కడివే. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే ఇక నేను ఎవరి కోసం బ్రతకాలరా? అయినా మేనక పెట్టిన గడువుకి ఇంకా టైం ఉండాది. నా నిర్ణయం ఏంటో నీకింకా చెప్పలేదు. ఈలోగా నువ్వు ఇట్ట ఆలోచిస్తావనుకోలేదురా. అది కాదక్క. రే, మేనక ఒప్పుకోలేదు కాబట్టి నువ్వింకా ఇక్కడుండవు. అదే ఒప్పుకునుంటే నాకు చెప్పకుండా నువ్వు మేనకని పెళ్లి చేసుకునేవాడివి కదా. ఎదిగిపోయినావురా, చాలా ఎదిగిపోయినావు. ఏం జరిగిందో ఏందో తెలుసుకోకుండా నేను చెప్పినా ఇల్లేదంటే నీ పాటికి నువ్వు నిర్ణయం తీసుకునేంతగా ఎదిగిపోయినావు. తప్పు నాదేరా, నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. క్షమించరా తమ్ముడు. భద్రావతి మేనకం తీసుకొస్తుందంటావా? తీసుకురాక అడిగి పోదురా, మనమేందో చూపించినాం కదా, ఖచ్చితంగా తీసుకొస్తుంది. మనమిచ్చిన గడువు ముగికి ముందే వస్తుంది. అన్నా, నాకైతే అంత నమ్మకం లేదన్నా. రాయ్, ఇవాళ రేపు నమ్మకాలతో పంజరగట్లే. భయం
భయంతోనే పని జరుగుతాండాది. ఆ భయం ఎట్లా ఉందో భద్రావతి రుచి చూసినది కదా, ఖచ్చితంగా మన మాట వింటాది, మేనకతో ఇక్కడికి వస్తాది. ఏం భద్ర, మేనకను తీసుకొస్తుండవా? తీసుకొస్తున్నాను. అదే మాట మీద నిలబడాలా? తేడా జరిగినదంటే చూసావుగా ఆ రోజు గదిలో. చెప్పినాను కదా తీసుకొస్తున్నానని. అందుకే ఇంత శాంతంగా మాట్లాడతండా, తొందరగా తీసుకురా లేదంటే ఘోరం జరిగిపోతాది. మేనకను తీసుకుపోవాలంటే చాలా కష్టం, కానీ ఎలాగైనా తీసుకుపోవాలి. మేనక స్పృహలో లేనప్పుడే తీసుకుపోగలను, లేదంటే తాను నాతో రావడానికి ఒప్పుకోదు. మత్తుమంది ఇచ్చైనా సరే మేనకని తీసుకుపోవాలి. ఏంది కార్తీక్ బాబు, అర్జెంట్గా రమ్మని పిలిచారు, మధ్యమని పనిపడిందా? ఇంకో అరగంటలో మేనక భద్రా ఇంట్లోంచి వచ్చేస్తుంది. పెళ్ళాగిపోయిన తర్వాత మేనక భద్రాకు ఒకరోజు టైం ఇచ్చింది ఈలోగా పెళ్లి చేయమని, లేకపోతే తన ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది. కారణం ఏంటో తెలియదు, కానీ ఆ భద్రాకి మాత్రం ఇప్పుడు పెళ్లి చేయటం ఇష్టం లేదు. మేనకిచ్చిన టైం మరి కాసేపట్లో పూర్తవుతుంది, కాబట్టి మేనక ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, మేనక వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం తన కదలికలు, ప్రవర్తన, ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి అన్న విషయం ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే మనం మేనకని భద్రా నుంచి, మణికంఠ నుంచి సేఫ్గా కాపాడగలుగుతాం. వాళ్ళ నుంచి శాశ్వతంగా దూరం చేయగలుగుతాం. సో దానికోసం మీ సహాయం నాకు కావాలి. అయ్యో మీరు అతిగా అడగల బాబు, మా బుజ్జమ్మ బాగుండాలని మీరంతా ఆలోచిస్తున్నారు, మేమీ మాత్రం చేయలేమా? మీరు చెప్పినట్టే బుజ్జమ్మని ఇప్పటి నుంచి జాగ్రత్తగా గమనిస్తుంటాం బాబు. కానీ ఒక్క విషయం దస్తగిరి, మీరిలా మాకు ఫోన్ చేస్తున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ మేనకకి తెలియకూడదు. అలాగేనమ్మా, మా బుజ్జమ్మని ఆ రాక్షసి బారి నుండి కాపాడుకోవడానికి మేమేమైనా చేసామమ్మా. మేనక ఇకపై వేసే ప్లాన్స్ గురించి, తన ఆలోచనల గురించి మీతో ఖచ్చితంగా మాట్లాడుతుంది, అప్పుడే మీరు మాకు ఫోన్ చేసి చెప్పండి. అట్లే బాబు. ఆ మేనక అక్కడి నుంచి వచ్చేస్తుందా? ఆ నరక కుప్పలో చిక్కుకుంది, ఇక బయటికి రాలేదు కదా అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. దీని పీడ విరగడైంది అనుకుంటే ఇది మళ్ళీ దాపురిస్తుందా? ఈ విషయం చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను, ఇక మీరు వెళ్ళండి. ఒకవేళ
మేనకొచ్చే సమయానికి మీరు గనుక ఇంట్లో లేకపోతే తనకి అనుమానం రావచ్చు. మేమంతా తర్వాత వచ్చి మాట్లాడతాం. మీరు తొందరగా వెళ్ళండి. అట్టాగే బాబు. వస్తాం బాబు. గాలికి పోయే గంపని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటానంటావు. ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి మైండ్ పనిచేయట్లేదనుకుంటా. ఎవరెవరు ఎప్పుడు ఎలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదు. ఆ దెయ్యం ఇంట్లో చేరకుండా నేనే ఏదొకటి చేయాలి. ఏందమ్మా బట్టలు సర్దుకుంటున్నావు? వెళ్ళిపోతున్నాను. యాడికి? మా ఇంటికి. మణికంటన్నా ఆడ పైన బుజ్జమ్మ ఇల్లదులు పోతాండది. ఏంద్రా ఎక్కడికింత హడావుడిగా పోతాండావు? అకాది వదినా, నేను వెళ్ళిపోతున్నాను. అవును వదినా, నేను మీకిచ్చిన గడువు పూర్తయింది. కానీ మీరెవ్వరూ నా పెళ్లి గురించి మాట్లాడటం లేదు. నేనన్నీ వదులుకొని మనస్ఫూర్తిగా మణికంఠని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు ఆ పెళ్లి జరిగేలా లేదని నాకు అర్థమైంది. నేనిక్కడికి వచ్చిందే మణికంఠని పెళ్లి చేసుకోవడం కోసం. కానీ అదే జరిగినప్పుడు నేనిక్కడుండి ఏం లాభం? పైగా పెళ్లి కాకుండా నేనిక్కడే ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అది నాకిష్టం లేదు. అందుకే నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. పెళ్లి ఆపడానికి కారణమేదైనా ఉందేమో అనుకుంటే అది నువ్వు చెప్పడం లేదు. చెప్పకపోవడానికి నీకు లక్ష కారణాలుండొచ్చు. కానీ ఎందుకీ పెళ్ళాగిందో చెప్పడానికి నాకు ఆ కారణమేంటో తెలియాలి కదా. అది తెలియకుండా నేను ఈ సమాజానికి ఏం సమాధానం చెప్పాలి? నేను కాదనుకుని వచ్చిన వాళ్ళు నన్ను నిలదీస్తే వాళ్ల ముందు నేనెలా తలెత్తుకుని నిలబడాలి? అయినా మణికంఠ ఇష్టాన్ని కాదనిలేక నువ్వు ఈ పెళ్లి ఒప్పుకున్నావు. కానీ నన్ను శత్రువులాగా చూస్తున్నావు. అందుకే కారణమేంటో చెప్పడం లేదు. పగని మర్చిపోయి బంధుత్వాన్ని కలుపుకోవాలి అనుకున్నదానివి, నన్ను మాత్రం వేరుగా ఎందుకు చూస్తున్నావు? అది నేను భరించలేనొదినా. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. క్షమించొదినా నిన్ను వదినా అని పిలవడం. బహుశా ఇదే ఆఖరిసారి కావచ్చు. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు మణికంట. నాకు నేనుగా ఈ పరిస్థితి తెచ్చుకోలేదని నీకు తెలుసు. అసలు కారణం ఏంటో అన్నది నీకు తెలుసో లేదో అన్నది నాకనవసరం. నాకు కావాల్సింది మన పెళ్లి జరగడం. అదే జరగనప్పుడు నేనిక్కడ ఉండడంలో అర్థం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నీకిది ఎంత బాధ కలిగిస్తుందో నేను ఊహించగలను. కానీ నేనేం చేయలేను. ఐమ్ సారీ, మనకి రాసిపెట్టలేదు. బాధపడకురా, ఇప్పుడు నా చేతులు కట్టేసి ఉండాయి. అందుకే బుజ్జమ్మని ఆపలేకపోతున్నాను.
కానీ నీకు మాట ఇస్తున్నాను బుజ్జమ్మతోనే నీ పెళ్లి జరిపిస్తా అందుకు నాకు కొంచెం సమయం పట్టొచ్చు ఇప్పుడు నన్నే అడుకో నేనేమీ చెప్పలేను గడువు పూర్తయింది కానీ ఆ భద్రావతి పెళ్లి గురించి ఏ డిసిషన్ తీసుకోలేదు అంటే మేనక ఇప్పుడు ఆ ఇల్లు దిలి వచ్చేస్తుంది తన ఇక్కడికి వస్తుందంటావా ఒకవేళ వచ్చినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందంటావా ఒప్పుకోవాలి చందు ఒప్పిస్తాను లేదంటే బలవంతంగానైనా మేనక మెళ్ళో తాళి కడతాను లేకపోతే మేనక మళ్ళీ మనసు మార్చుకుని ఆ మణికంఠను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అవును బాబు బుజ్జమ్మకి మళ్ళీ ఆ ఆలోచన రాకుండా మీరు తన మెళ్ళ తాళి కట్టాలి బాబు బుజ్జమ్మ మళ్ళీ ఆ నరకంలో అడుగు పెట్టకూడదు బాబు అలా జరగనేవంత అస్తగిరి మేనక ఇప్పుడు ఇక్కడికే వస్తుంది తను వచ్చిన తర్వాత మాట్లాడదాం తన మనసు మారకముందే పెళ్లి కొప్పిస్తాను చందు నువ్వు ఒకసారి భద్రకు ఫోన్ చేయి అక్కడ మేనక ఉందా లేక మనం అనుకున్నట్టుగానే ఇల్లుదిలి వెళ్ళిపోయిందా తెలుస్తుంది అలాగే కార్తీక్ ఆ చందు క్యాజువల్ గా మాట్లాడు మనకు కావాల్సింది మేనక అక్కడ ఉందా లేదా అన్న విషయం మాత్రమే చెప్పమ్మే ఆంటీ మేనక ఎక్కడ ఉంది తనిచ్చిన గడువు పూర్తయింది కదా తనని కన్విన్స్ చేశారా లేదు చందు బుజ్జమ్మదంతా వాళ్ళ అమ్మ పట్టుదలే అందుకే వెళ్ళిపోయినది ఏంటంటే మీరనేది మేనకని మీరు ఆపలేదా లేదు చందు ఆపలేకపోయినాను తనకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినాను అందుకే తను పోతున్నా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయినాను అయితే ఇప్పుడు మేనక ఎక్కడికి వెళ్ళిందా ఆంటి ఇంకెక్కడ పోతాది తన ఇంటికే పోయి ఉంటాది అదేంటి ఆంటి మీరు తన్ని ఆపాల్సింది చెప్పినాను కదా మాట నిలబెట్టుకోలేకపోయినందుకు మౌనంగా ఉండిపోయినాను సరే ఆంటీ మేనకతో నేను మాట్లాడతాను మీరేం వర్రీ అవ్వకండి ఉంటాను ఆంటీ అట్నే అమ్మా అట్నే కార్తీక్ మేనక అక్కడి నుంచి బయలుదేరింది ఏ క్షణాన్నైనా తను ఇక్కడికి రావచ్చు కార్తీక్ మేనక ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది తను ఎలాగైనా ఒప్పించాలే మేనకని తక్కువ అంచనా వేయలేము రాహుల్ తను ఎక్కడికే వస్తుందన్న గ్యారంటీ లేదు మేనక్కి మనం ఇక్కడున్నామని తెలుసు అందుకే తను మన నుంచి తప్పించుకోవడానికి ఇంకెక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది చందు మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను మేనకని వచ్చే దారిలో పట్టుకుంటాను ఒకవేళ తను ఇక్కడికే వస్తే నాకు ఫోన్ చేయండి రాహుల్ నువ్వు కూడా ఇక్కడే ఉండు అలాగే కార్తీక్ చందు జాగ్రత్త మేనక అంత ఈజీగా పెళ్లి కొప్పుకోదు మనమే ఎలాగైనా తను ఒప్పించాలి
నేను మేనక ఇంకెక్కడికి వెళ్ళకుండా ఆపడానికి ట్రై చేస్తాను. అది చెప్పమనేరా కొడుతోంది, చెప్తావా ఇంకా నాలు తగిలించమంటావా? ఇక తన్నులు తంటాలు పీకటాలు ఉండవండి, ఇక పీకించుకోవడమే తన్నులు తింటమే. రే తమాషాగా ఉందా, చెప్పరా ఏం జరిగిందో. ఏమండి ఆ మేనక, ఆ మేనక భద్ర ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందండి బాబు. ఏంటా నువ్వు చెప్పేది? అదేనండి, ఆ భద్ర మేనక్కి మణికంటకి పెళ్లి చేయనని చెప్పేసింది. ఇచ్చిన గడువు అయిపోవటంతో ఆ మేనక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. మేనక ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిందంటే ఆ అడుగు మీ ఇద్దరు నెత్తి మీద పెట్టినట్టే లోపలికి తొక్కేసినట్టేనండి. ఆ భద్ర ఏంటమ్మా, పెళ్లి చేసుకుంటానని ఇంటికి వచ్చిన మేనకని బయటికి వెళ్ళాలని చేసింది. ఇప్పుడు వీడు చెప్పినట్టు దానికి ఇంకొక పని లేదు, పూర్తిగా మన మీదే కాన్సన్ట్రేషన్ పెడుతుంది. మేనకనే వదిలేసిన భద్ర ఇంక మనల్నేం పట్టించుకుంటుందమ్మా? ఎందుకే టెన్షన్ పడతావు, డైరెక్ట్ గా అది మనల్ని ఏమీ చేయలేదు. అదేనమ్మా నా భయం కూడా, మనల్ని వేసేయడానికి వేరే ఎవరినైనా మనుషుల్ని పెడితే. పూజమ్మ గారు మీరు ఇన్నాళ్ల తర్వాత చాలా కరెక్ట్ గా మాట్లాడారండి. మీరన్నది కరెక్టే, మనం ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. మీ తల్లో ఏదో ఒక ఆలోచన పుట్టేలోపు ఆ మేనక మీ తలనే లేపేస్తుంది బాబు. రైట్ అండి. మేడం ఆ మేనక ఖచ్చితంగా మన మీద అటాక్ ప్లాన్ చేస్తుందిరా, ఈ లోపు మీరే వెళ్ళి దాన్ని నరికి పారేయండి. అవునమ్మా అదే కరెక్ట్, అది ప్లాన్ చేసేలోపు మనమే దాన్ని లేపేయాలి. రేచంటి అందరూ వెళ్ళండిరా, ఎట్టి పరిస్థితుల్లోనూ అది మిస్ అవ్వకూడదు. సరే మేడం. రాయ్ రండిరా రండి, రాయ్ బండి స్టార్ట్ చేయి, త్వరగా ఎక్కండి. మేడం ఈ ప్లాన్ ఏదో మేనక పెళ్ళప్పుడే చేసుంటే ఇప్పుడు పీకల దాకా వచ్చిండి, ఇదే కాదు దీన్ని చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం అంటారు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.